అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారి యొక్క ఒక హదీస్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. ఈ హదీస్ బుఖారీ మరియు మిష్కాతుల్ మసాబి నుంచి ఉంది. అబూ హురైరా రదియల్లాహు తాలా అను వారు లేఖిస్తున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారు ఈ విధంగా ప్రవచించారు. అదేంటంటే, ఒకరి వ్యాధి మరొకరికి అంటదు. రెండో విషయము, అపశకునము అనేది ఏదీ లేదు. ఇంకా గుడ్లగూబ, సఫర్ నెల అనేవి అపశకునము అనేవి కూడా సత్యము కాదు. ఇంకా కుష్ఠిరోగిని చూసి దూరంగా పారిపోవడము, అంటే సింహంని చూసి ఎలా పారిపోవడం జరుగుతుందో అలా పారిపోవడము కుష్ఠిరోగిని చూసి కూడా సరైనది కాదు అని చెప్పడం జరిగింది ఈ హదీస్లో. ఈ హదీస్ మిష్కాతుల్ మసాబి 4577వ హదీస్లో మనం చూడవచ్చు. చూసారా సోదరులారా, ఎలాంటి మూఢనమ్మకాలను కూడా ఇస్లాం ప్రోత్సహించదు. అపశకునం అనేవి, సఫర్ నెలలో అపశకునం అని, ఇది మంచి రోజు కాదు, ఇది మంచిది కాదు అని నమ్మడము, ఆ గుడ్ల గూబలు చూస్తే అపశకునం అని నమ్మడము, నల్లపిల్లి అపశకునం అని నమ్మడము, ఇలాంటివన్నీ గుడ్డి నమ్మకాలు, అంధవిశ్వాసాలని ఇస్లాం వీటిని త్రోసిపుచ్చడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ఇస్లాం ధర్మాన్ని సరైన పద్ధతిలో తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరి మళ్ళారా, ఎవరైతే ఈ వీడియోలను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది. అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మాషాల్లా అని, అల్హమ్దుల్లా అని, జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తాలా దయ తెలిసే మనము ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. ముందు ఆమీన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.